ఒక సర్ప్రైజ్ ఉంది మీకు, ఒకసారి వీడియో కాల్ ఆన్సర్ చేస్తారా? అరే మరి నన్ను అట్లా తీసేస్తాను శివ. బిర్యానీ ప్యాకెట్స్ తీసుకుందన్నా, బిర్యానీ ప్యాకెట్స్ నార్మల్ సెపరేట్ చేసి మన హోమ్లెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పంచిపెట్టడమే, డొనేట్ చేయాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, దిస్ ఈస్ శివ. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక సర్ప్రైజ్ బ్లాగ్ అనమాట. ఆ సర్ప్రైజ్ ఎవరికో నేను లాస్ట్ చెప్తా. ఫస్ట్ అయితే మనం ఇక్కడ చక్రి స్కూల్ అన్నాం, సర్ప్రైజ్ చక్రి స్కూల్ ప్లాన్ చేసిన దానికే ఈ ప్లానింగ్లు అన్నీ కూడా తక్కువని. ఇక ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. టైం వచ్చేసి 3:34 అవుతుంది, స్కూల్ అయిపోయే టైంకి వచ్చేసినాం. మనతో పాటు ఈసారి అరుణ్ కూడా ఉన్నాడు. థ్యాంక్స్ మామ్ నా వెనుకనే ఉంటాం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతాం. ఏముంటారు సర్ప్రైజ్ మంచిగా ఉంటుంది? ప్లాన్ అయితే మంచిగా ఉంది, తర్వాత చూపిస్తాం. ఇది సర్ప్రైజ్ ఒక వాళ్ళకే కాదు, స్కూల్ ఉన్నది కూడా. నేను ఎవరికేం చెప్పలేదు, వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చేద్దాం. ఫస్ట్ స్కూల్ ఉన్నది తప్ప ఎప్పుడో చిన్నప్పుడు రాసి ఇప్పుడు రాస్తుంటే కొంచెం తడబడతాడు. అరే వద్దులేదా, కమ్డా, నీలాగే సన్నగా ఉంది, పైకి పోయింది. అంటే టేబుల్ అయినైతే అన్ని అరేంజ్ చేసినాం, కింద నుంచి పైకి పట్టుకొచ్చి టేబుల్ అక్కడ పెట్టినాం. ఇప్పుడు పాపర్ అండ్ కేక్ తీసుకోబోతుంది. అండ్ టైం 4 అవుతుంది కాబట్టి, 4:30 అవుతుంది. ఇంత అవుతుంది కాబట్టి పిల్లలు ఎవరు లేరు, ఉన్న కొంతమందితో చేస్తున్నాం. అంటే ఫస్ట్ ట్రిప్కి బస్సు వెళ్ళిపోయింది, సెకండ్ ట్రిప్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిని తీసుకొచ్చి ఒకటే క్లాస్ రూమ్ కూర్చోబెట్టి వీడియో చేస్తున్నాం. గైస్ ఐపీఎల్ వస్తుంది, ఇక మీరు డబ్బులు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ వీడియో చూడకపోతే మీరు మంచి బంపర్ ఆఫర్ మిస్ అయినట్టే ఉంది. ఈ వీడియో ఇన్వర్ చూడండి. ఐపీఎల్ ఉండే ఆటగాళ్ళు పెద్ద మొత్తంలో గెలుస్తారని మనకి స్పష్టంగా తెలిసిన విషయం. కానీ మనలాంటి విపరీత సంగతి ఏంటి? భయపడకండి, యునిక్స్ ఇక్కడ ఉంది. యునిక్స్ అంటే ఏంటో మీకు తెలియకపోతే నేను తొందరగా క్లియర్ గా ఇక్కడ చెప్తాను. యునిక్స్ అనేది భారతదేశం యొక్క అత్యంత విశ్వాసమైన గేమింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ ప్రతిరోజు 5 లక్షల కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళే ఆడతారు. మీరు యునిక్స్ లో క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, ఏవియేటర్ మరియు ఇలాంటి ఎన్నో గేమ్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి. ఈ ఇయర్ విండెక్స్ ఆఫర్స్ తో దూసుకెళ్లిపోతుంది. మరియు మీరు ప్లాట్ఫామ్ మీకు అందరితో ఒకసారి చెక్ చేయండి. కోసం నేను కామెంట్ సెక్షన్ లో విండెక్స్ లింక్ పిన్ చేసి ఉంచాను. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి సైన్ అప్ అవుతే మీకు వెంటనే 100% వెల్కమ్ బోనస్ లభిస్తుంది. ఎగ్జాంపుల్, మీరు 200 రూపీస్ డిపాజిట్ చేస్తే మీరు 400 గెలుచుకుంటే, అంతేకాకుండా విండెక్స్ మీకు వెరైటీ ఆఫర్స్ ఇస్తుంది డిపాజిట్ చేయడానికి, లైక్ యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తో ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా. అలాగే మీ డబ్బు వెంటనే 6 సెకండ్స్ లో మీ ఖాతాలోకి విత్డ్రా అవుతుంది. విండెక్స్ రోజువారీ అత్యంత ఆఫర్స్ ఇస్తున్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న అత్యుత్తమైన ఆఫర్స్ ని మీకోసం తీసుకొస్తుంది. మీరు ఎప్పుడే సైన్ అప్ చేస్తే స్క్రీన్ షాట్ ని విండెక్స్ ఒక ఆప్షన్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పంపిస్తే మీరు ఒక S24 Ultra ను గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడండి, మీకోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచాను. మీరు ఎప్పుడైనా విండెక్స్ యొక్క 24/7 కస్టమర్ సపోర్ట్ తో నేరుగా మాట్లాడవచ్చు. ఆ బ్యాక్ సైడ్ ఫాంట్ రాసింది మనోడే. పిల్లలు ఉన్నారు కదా, ఇప్పటికైతే కొంతమంది పిల్లలు ఉన్నారు. అండ్ పక్క క్లాస్ కూడా కంబైన్ చేసి తీసుకొద్దాం. హలో, హ్యాపీ బర్త్డే వచ్చేసి. ఒక సర్ప్రైజ్ ఉంది మీకు, ఒకసారి వీడియో కాల్ ఆన్సర్ చేస్తారా? చూసి చెప్పడానికి ముందు ఒకసారి అటెండ్ చేయండి, చూపిస్తా. ఫోన్ చెప్పించా కాదు, కెమెరాలు వెళ్ళి తిప్పుతారా మీరు? తప్పు తప్పదు. అండ్ వీడియో కాల్ అంటే ఎవరైనా అడిగింది, వీడియో కాల్ చేసేదా అంటే చెప్పేదానికి ముందు వీడియో కాల్ చేయండి అని చెప్పాను. పిల్లలందరూ వచ్చిస్తున్నారు. రే కొంతమంది లేవంట్రా, వెనకకి రండి. అరే ఆ గర్ల్స్ మీరు లాస్ట్ టూ బెంచ్. మొత్తం అంతా కేక్ ప్రిపరేషన్ అయిపోయింది, పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా రెడీగా ఉన్నారు. బ్రో అనదర్ కాల్ అంట బ్రో.
హ్యాపీ బర్త్డే ఉషశ్రీ. రెడీ 3 2 1. హ్యాపీ బర్త్డే ఉషశ్రీ అక్క. థ్యాంక్ యూ అంట రిప్లై. అందరు పట్టుకోండి, హ్యాండ్ పట్టుకోండి అందరు. హ్యాపీ బర్త్డే ఉషశ్రీ. తినండి. శివ నువ్వు ఇచ్చేవా? శివ సింగిల్ గా రెడీ 1 2 3. అందరికి థ్యాంక్ యూ. శివ మళ్ళీ ఒకసారి ఆకలేస్తుందనవా, ఆకలేస్తుందనవా? డార్క్ అబ్బా. అరే కేక్ ఉందరా కింద? కింద కేక్ లేదు అంటే నా సిస్టర్ దన్నప్పుడు ఒప్పుకోవచ్చు కదరా. ఇవన్నీ లాగ్ లో కనపడాలి. ఏం వణుకుతున్నావు రా శివ? అరే మరి నన్ను అట్లా తీసేస్తాను శివ. జమ్మా ఓకే, మిస్అండర్స్టాండ్ చేసుకున్నావా, సారీ. అయిపోయారు అందరు తిన్నారా? హ్యాపీ బర్త్డే ఉషశ్రీ. మరీ సర్ప్రైజింగ్ అంతా అయిపోయి ఇలా బయటికి వెళ్ళిపోతున్నాం. పిల్లల్ని కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు పిల్లలు. బాయ్ 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 బాయ్. హ్యాపీ బర్త్డే ఉషశ్రీ. అరుణ్ ఎక్కడ పోయినారా? అరే ఎవరు మన ఎవరు సాక్షిరా? ఇక్కడ సర్ప్రైజ్ అయితే అయిపోయింది, మిగతాది ఫుడ్ డొనేషన్ ఉంది. ఫుడ్ డొనేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నా. అండ్ టైం వచ్చేసి ఎంతరా? 4:30 అవుతుంది, సారీ 5:30 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి బిర్యానీ ప్యాకెట్స్ తీసుకున్నా. బిర్యానీ ప్యాకెట్స్ నార్మల్ సపరేట్ చేసి మన హోమ్లెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పంచిపెట్టడమే, డొనేట్ చేయాలి. దాంట్లో కూడా నువ్వు ఉంటావు అనుకుంటామా? ఉంటారా? నేను ఎక్కడికి వెళ్తానండి? నిన్న కలిసి స్కూల్లో స్టార్ బెస్ట్ పర్సన్ అనమాట. స్కూల్లో మనతోటి సార్ కొడుకు అనమాట. మనతోటి ఉండి అన్ని చేసింది వీడే. ఆయన ఆయన మాకంటే పెద్దవారు. అంటే పెద్ద మనిషి కాకపోయినా పెద్ద పెద్ద మనిషి లేదు అనుకో. మనసు అంటే పెద్ద మనసు, అలాగే మాకు పెద్ద మనిషి అయిపోయాడు అనమాట. వీడియో అయితే ఇక్కడ చూసారు కదా, అందరూ నచ్చిందని అనుకుంటున్నా. దీని తర్వాత కూడా నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పినా కదా. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం, బట్ కాకపోతే నాది Hero 7 GoPro ఏంటంటే వీడియో రికార్డ్ అవుతున్నట్టే సౌండ్ వచ్చింది. అంటే ఆన్ చేసిన తర్వాత మనం టిటి అని చెప్పి సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వచ్చింది. అండ్ ఆఫ్ చేసేటప్పుడు సౌండ్ వచ్చింది, బట్ అక్కడ ఏంటంటే ఏ వీడియో రికార్డ్ అవ్వలే. మేము ఒక 10 క్లిప్స్ ఇస్తే ఆ 10 క్లిప్స్ అదో 7 క్లిప్స్ వరకు మాత్రం అసలు వీడియోస్ రికార్డ్ అవ్వలేదు. కానీ 3 క్లిప్స్ ఉంటాయి కదా, మిగతా 3 క్లిప్స్, ఆ 3 క్లిప్స్ ఏమైందంటే నేను ఆన్ చేసినా అని చెప్పేసి, ఆఫ్ చేసినా ఆఫ్ చేసినా అని చెప్పేసి ఆన్ చేసిన ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకుంటే మాత్రం దాంట్లో అసలు వీడియోనే లేదు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ క్లిప్స్ పెట్టినా పెట్టకపోయినా కానీ మనం డైలీ చేస్తున్నాం, డైలీ పెడుతున్నాం కాబట్టి కంటెంట్ వరకు లైట్ తీసుకున్నా, తీసేసుకుని ఇంకా మిగతా ఈ వీడియో ఉంది కదా, ఇది అప్లోడ్ చేసిన. అండ్ ఈ వీడియో వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట. ఇప్పుడు నేను వీడియోస్ ఏమన్నా చూసుకుంటూ పోతే ఇప్పుడు ఈ వీడియో కనిపించింది అనమాట నాకు. ఈ వీడియో ఏం లేట్ చేయకుండా తీసుకొచ్చి అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీన్ నెక్స్ట్ టాప్. అరే తను సారీ ఫర్ లేట్ రా. ఏం కాదు, నువ్వు నన్ను అర్థం చేసుకున్నా తెలిసి నాకు తెలుసు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటా. పాపం ఆడ వీడియో చూస్తూ చూడంటే ఎంత తెగ ఫీల్ అయిపోతాను రా వాళ్ళు.